హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మా క్లాస్ ని ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మూడు మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకుంటే మిక్సీ పెట్టేస్తే ఈజీగా కలిసిపోతాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు ఒక 15 ఎండు మిర్చి ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా మన ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి ఈ టైం లో మనం తీసుకున్న ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండు మిర్చి అలాగే మనం తీసుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఎండు మిర్చి అలాగే చింతపండు యాడ్ చేసుకొని దోరగా వేయించుకుందాం ఈ విధంగా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం చల్లారింది కదా ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి తీసుకుందాం మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు మరియు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్ లోకి తీసుకుందాం బౌల్ లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పోపుని తయారు చేసుకుందాం పోపుకి మళ్ళా అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 3 స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులోకి మినపప్పు శనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర తో పాటు 2-3 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం ఫ్రై అవుతనే పోపు బాగుంటుంది పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చళ్ళ యాడ్ చేసుకుందాం పోపుని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపు మన చట్నీలోకి కలిసేలాగా కలుపుకుందాం చూసారు కదా మనం వేసుకున్న ఆయిల్ ఏమ ఎక్కువ అవ్వకుండా మన వెల్లుల్లి కారం మొత్తం పీల్ చేసుకుంది ఈ వెల్లుల్లి కారం అనేది దోశల్లోకి అన్నంలోకి సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా యూట్యూబ్ వీడియోకి లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్